గుంటూరు పెట్టినాను, ఆ తర్వాత పూనాలో, ఆ తర్వాత అమెరికాలో. 371(d) ప్రకారము తెలంగాణలో నీకు చపరాసి ఉద్యోగానికి కూడా అర్హత లేదు. ఆ నేరేళ్ల ప్రజలు నేను ఎమ్మెల్యే చేసి మంత్రి చేసి 3 సార్లు ఎమ్మెల్యే చేసి ఈరోజు మంత్రి చేసి ఆ ప్రాంతాన్ని ఏదో ఉదరిస్తామనుకుంటే ఆ ప్రాంత ప్రజలు లారీలు పెట్టించి పంపించి చంపిస్తున్నాం. 10 మంది చనిపోయినా ఇంతవరకు ఒక్క కుటుంబాన్ని పరామర్శించాలి. 8 మందిని కొట్టం బాధినట్టు బారిన 4 రోజులు పోలీస్ స్టేషన్ నిర్బంధించి మీ వ్యాపారానికి అడ్డం వచ్చిందని అక్కస్తోటి కోపంతో కొట్టం కొట్టినంతటి కూడా అధ్వానంగా కొడితే 40 రోజుల వరకు వాళ్ళని పరామర్శించగా మన పోయి చూసి వచ్చి ఈరోజు ఆయన సన్నాయి నొప్పు నొక్కుతున్నాడు. వాళ్ళు దళితులను తెలియదు, దళితులను కోడు పెడుతుందా అంటే ఈరోజు మనుషులనేది తెలుసు కదా, నీకు మనుషులను కొట్టొచ్చా? ఈరోజు తెలంగాణ సమాజం అంతా ఒక పక్కకు వచ్చి ప్రతిపక్షాలు రాజకీయం చేస్తాయంటున్నాడు కేటీఆర్ గారు. నేను అడుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈరోజు అన్ని పక్షాలు తెలంగాణ సమాజంలో అన్ని పక్షాలకు 64% ఓట్లు వస్తే టీఆర్ఎస్ పార్టీకి 36% ఓట్లు వచ్చినాయి. 36% ఓట్లు వచ్చిన ఈ కుటుంబం ఒక పక్కన నిలబడితే 64% ఓట్లు వచ్చిన రాజకీయ పార్టీలు, ఉద్యమ సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఈరోజు ఒక పక్క ఇక్కడ నిలబడ్డారు. అంటే ఈరోజు నీ కుటుంబ దోపిడికి, కేసీఆర్ కుటుంబానికి ఆ నలుగురి దోపిడికి వ్యతిరేకంగా 4 కోట్ల సమాజం ఈరోజు వాళ్ళ దోపిడీని అడ్డుకోవడానికి ఈరోజు ఇక్కడ వచ్చి నిలబడ్డారంటే రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దెబ్బలు తిన్న బాధితులని కాదు, చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత, నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత, వాళ్ళ చావులకు కారణమైన లారీల యజమానులనే కాదు ఇసుక కాంట్రాక్టర్ల మీద కూడా క్రిమినల్ కేసు పెట్టవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఈరోజు చంద్రశేఖరరావు గారు, కేటీఆర్ గారు మాకు సంబంధం లేదంటున్నారు. నేను సూటిగా నిర్దిష్టంగా ఈ రాష్ట్ర